మనసు మాట వినదు సీరియల్ అక్టోబర్ 23, 2020 ఎపిసోడ్లో జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. విక్రమ్ వాళ్ళ ఇంట్లో పెద్దత్తయ్యను వాళ్ళ నాన్నగారు ఇంకా శరణ్య అని విక్రమ్లు రాలేదని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు పైనుంచి శరణ్య వాళ్ళ అత్తయ్య కిందకు వస్తుంది. నా గురించే మాట్లాడుకుంటున్నారా అని అంటే అప్పుడు సత్య మీ గురించి ఏమీ మాట్లాడుకోవట్లేదని చెబుతుంది. విక్రమ్ వాళ్ళ అమ్మ సత్యని అడుగుతుంది అట్లేశారా అని. అప్పుడు పెద్దత్తయ్య ఏమో ఏం చెప్తుందంటే, చదువుకున్న అమ్మాయి నీలాంటి చదువు లేని అమ్మాయికి పనులు చేయాలా అని అంటుంది. విక్రమ్ వాళ్ళ అమ్మని తక్కువ చేసినట్టు మాట్లాడతారు. అప్పుడు ఆమె ఇంకోసారి నిన్ను ఇలా భోజనం చేయమని చెప్పి అడగను అని సత్యకి చెబుతుంది. అప్పుడు సత్య, నిన్ను అట్లు అందరికీ వేశాను, మీరు తిన్నంత మాత్రాన నాకేం ఉండదు అని చెబుతుంది. ఆ తర్వాత శరణ్య వాళ్ళ పెద్దత్తయ్య ఏమో, ముందు నీ కోడళ్ళ వాళ్ళు ఇంకా రాలేదు, దాని గురించి మాట్లాడు వచ్చాక అని చెబుతారు. అప్పుడు విక్రమను శరణ్య వాళ్ళు ఇంటికి వస్తారు. అదే టైంలో సత్య ఏమో, వాళ్ళు ఇంకా రాలేదు, చూస్తుంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చా ఇయ్యాల్సి వస్తున్నట్టుంది అని అంటుంది. ఆ మాటలు విని విక్రమ్ పోలీస్ కనిపించట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇస్తారా అని సెటైర్ వేస్తాడు. ఆ తర్వాత విక్రమ్ వాళ్ళ నాన్నను విక్రమ్ వాళ్ళ పెద్దమ్మ లేట్ అయిందని చెప్పి విక్రమ్ని శరణ్యను మాట్లాడంటారు. విక్రమ్ని తప్పు పడతారు. అప్పుడు విక్రమ్ నేను చేసిన దానిలో నాకు ఏం తప్పు కనిపించట్లేదని అంటాడు. శరణ్య ఏమో మేము వెళ్ళాం భోజనం చేసి వచ్చేటప్పటికి లేట్ అయిందని చెబుతుంది. విక్రమ్ వాళ్ళ పెద్ద అమ్మ ఏమో ఏమంటుందంటే, నా కూతురు జాబ్కి వెళ్తుంది కానీ 5 లోపలే ఇంటికి వచ్చేస్తుంది, ఒకవేళ లేట్ అయితే ఫోన్ చేసి నిమిషానికి ఒకసారి చెబుతుంది అని అంటారు అంటుంది. అప్పుడు విక్రమ్ అంటారు, అక్క లేటుగా ఒంటరిగా వెళ్తుంది కాబట్టి అలా చేస్తుంది, శరణ్య ఏమి ఒంటరిగా వెళ్ళలేదుగా, నేను వెళ్ళాను కదా అని అంటాడు. ఇలా విక్రమ్ వాళ్ళు లేటుగా వచ్చినందుకు కొంత ఆడావిడి జరుగుతుంది. ఆ తర్వాత శరణ్య పైకి వెళ్తుంది. విక్రమ్ ఏమో ఇంటి వాళ్ళతో చెబుతాడు, భార్యాభర్తల మధ్య ప్రైవసీ లేక ఉండట్లేదు, ఈ ఇంట్లో మన ఇంటి నియమాలు మార్చాల్సిన అవసరం ఉందని చెబుతాడు. శరణ్యకి సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు. ఆ విషయం ఇలా మాట్లాడుతూ ఉండగా శరణ్య ఏమో వింటూ ఉంటుంది. అప్పుడు విక్రమాల పెద్దత్త ఏమో శరణ్య పైనుంచి వింటుందనే విషయం చెబుతుంది.